అబ్బే ఇదేమీ అడల్ట్ కంటెంట్ కాదండి, నిత్య జీవితంలో చాలా కుటుంబాలు దీన్ని ఫేస్ చేస్తూ ఉంటాయి. దీనికి గల కారణాలు తెలియడం వల్ల దీన్ని చాలా వరకు అధిగమించవచ్చు. అదేంటో ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేస్తున్నారు, చూసేయండి. మరి మధుమేహం ఉన్నవారిలో సెక్స్ సమస్యలు ఎందుకు వస్తాయి? పరిష్కారం ఉందా? శృంగారంలో సమస్యలు 40 దాటిన వారికి సామాన్యంగా మొదలవుతూ ఉంటాయి. అయితే షుగర్ ఉన్నవారికి ఓ మెట్టు ఎక్కువ. వాళ్లు పైకి చెప్పుకోలేక, డాక్టర్లను సంప్రదించలేక ఈ సమస్యలతో లోలోనే బాధపడుతూ రోజురోజుకి కుంగిపోతుంటారు. ముఖ్యంగా ఈ సమస్యల్లో మొదటిగా కనబడేది అంగస్తంభన. ఈ స్తంభన లోపం వచ్చే దాదాపు అందరిలోనూ మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉంటాయంటున్నారు. ఈ సమస్యని ఎంత త్వరగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే అంతలా ఈ సమస్య పెరగకుండా సురక్షితంగా బయటపడిపోవచ్చు. అసలు ఈ సమస్యలు ఎందుకు మొదలవుతాయి అనే విషయంపై అవగాహన తెచ్చుకుంటే సమస్యను దాటడం ఈజీ అయిపోతుంది. మొదట శరీరంలో శృంగారానికి సంబంధించిన మెకానిజం గురించి చూస్తే, శృంగార భావనలను ముందుగా మెదడు ప్రేరేపిస్తుంది. అవి అక్కడ్నుంచి వెన్నుపాములోని నాడుల ద్వారా అంగానికి చేరుకుంటాయి. వెంటనే అక్కడి సున్నిత కండరాలు విశ్రాంతి భావనలోకి రావడం, రక్తం లోపలికి వచ్చి చేరిపోవడం జరుగుతుంది. ఇక ఆ రక్తం తిరిగి బయటకు వెళ్లిపోకుండా సిరలకు ఉండే కవాటాలు మూసుకుంటాయి. దీంతో రక్తం లోపలే ఉండి స్తంభన నిలబడుతుంది. ఒకసారి శృంగార వాంఛ పూర్తయినా స్ఖలనమైనా ఆ ప్రేరేపణలు తగ్గి ఆ కవాటాలు తెరచుకుని రక్తం వెనక్కి వెళ్లిపోతుంది. స్తంభన తగ్గి అంగం సాధారణ స్థితికి వస్తుంది. అందుకే అంగస్తంభనలో నాడులు, రక్తనాళాలదే కీలక పాత్ర. ఇక పురుషుడు తాను కోరుకున్నప్పుడు అంగం గట్టిపడకపోవడం, ఒకవేళ గట్టిపడినా చాలా కొద్దిసేపే స్తంభించి ఉండడాన్ని స్తంభనలోపం అనుకోవచ్చు. ఒకప్పుడు అంగస్తంభన లోపానికి మానసిక సమస్యలే ఎక్కువగా కారణమవుతాయని భావించేవారు. కానీ ఎక్కువ భాగం వీరిలో శారీరక సమస్యలే కారణమవుతున్నాయని ఇప్పుడు వైద్యరంగం స్పష్టంగా గుర్తించింది. అంగానికి రక్త సరఫరా కొద్దిగా తగ్గిన వారిలో అంగం స్తంభిస్తుంది, కానీ ఎక్కువసేపు గట్టిగా ఉండలేదు. ఇలాంటి వాళ్లు ఎలాగోలా భాగస్వామితో నెట్టుకొస్తుంటారు. మన దేశంలో స్త్రీలు శృంగారంలో తృప్తి పొందలేకపోయినా దాన్ని మనసులోనే దాచుకోవటంలో, సహకరించడంలో ముందుండటంతో ఈ సమస్యలు పడకగది దాటం లేదు. అయితే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. ఆధునిక మహిళలు సెక్స్ విషయాల్లోనూ అవగాహన కలిగి ఉంటున్నారు. ఇప్పుడు ఎంతోమంది భార్యలే భర్తలను వైద్యుల వద్దకు తెస్తున్నారు కూడా, లేకపోతే అవి విడాకుల వరకు దారితీస్తున్నాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తనాళాల గోడలకు కాల్షియం, కొవ్వు వంటివి పేరుకుపోతూ ఉంటాయి. దీనివల్ల రక్తనాళాల్లో మార్గం సన్నపడిపోతుంది. ఫలితంగా ఎక్కువ రక్తం లోపల చేరే అవకాశం ఉండదు. దీంతో పురుషాంగానికి రక్తం సరిగ్గా అందక స్తంభన సామర్థ్యం తగ్గుతుంది. అలాగే మధుమేహం కారణంగా పురుషాంగ సమీపంలోని నాడులు దెబ్బతిని దాని కారణంగా కూడా శృంగారంలో తృప్తి లేకుండా పోవచ్చు. నిజానికి ఒక్క పురుషాంగానికే కాదు, మధుమేహుల్లో శరీరంలోని చాలా రక్తనాళాలు ఇలా సన్నగా తయారై రకరకాల ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఇది కూడా వాటిలో భాగమే. దీనికి తోడు మధుమేహులు చాలా మందికి హైబీపీ ఉంటుంది. దీనికి వాడే మందులు కూడా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అలాగే కొందరు మధుమేహుల్లో థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. అవి శృంగార జీవితాన్ని ప్రభావితం చేసేవి. కాబట్టి మధుమేహులు ముందుగా రక్తంలో గ్లూకోజ్ని ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవడం, ఇతరత్ర సమస్యలేమైనా ఉంటే వాటి గురించి శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. ధూమపానం ఎక్కువగా చేయడం, కాఫీలు, మద్యం ఎక్కువగా తాగడం ఇవన్నీ మధుమేహుల్లో శృంగార సమస్యలు తెచ్చిపెట్టేవే. ఇవేవి మితిమీరకుండా చూసుకోవడం చాలా అవసరం. పటుత్వ లోపంతో బాధపడుతున్న వారు దాదాపు 90% మధుమేహులకు ఎటువంటి సర్జరీలు అవసరం ఉండదు. కేవలం మధుమేహ నియంత్రణ చర్యల ద్వారానే పరిస్థితి చాలా వరకు చక్కబడుతుంది. ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం, జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా తేలికగానే దీన్ని అధిగమించవచ్చు. కొన్ని ప్రత్యేక వ్యాయామాలు ఉపకరిస్తాయి. కొన్నిసార్లు వయాగ్రా వంటి మందులు పనికొస్తాయి. అయితే ఇలాంటి మందులు మధుమేహులు తమంతట తాము తీసుకోకూడదు, డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం, ధూమపానం, మద్యపానం మానేయడం, శారీరక శ్రమ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటి వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా మెరుగవుతుంది. శారీరక సమస్యలు చాలా వరకు తీరుతాయి. గుండె రక్తనాళాల పనితీరు బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ఉపయోగపడతాయి. ఈ వీడియోలో సమస్యకు మూల కారణం తెలిసింది కదా. ఇది చాలా మందికి ఉపయోగపడే విషయం, కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి.